हाय फ्रेंड्स, विद्या उद्योग उपाधि सामाजिक अंशाल संक्षिप्त समाहार वेदिक अंकुर की स्वागत। ई रोज अंटे गुरुकुल उद्योग पीजीटी पीजीटी जेएल डीएल प्रिंसिपल उद्योग साधारण प्रभुत्व उद्योग मादरिगा वाटिकि समानमैन लेदा वीटिकि भद्रता अनेदी साधारण प्रभुत्व उद्योग कंटे तक्कुव उंटुंदा? जीत बच्चालु कानिवंडि, పని సోహంగా రండి, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మరోసారి చూసే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ బటన్ ఇవ్వడం ద్వారా అంకురుడిని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సహజంగా హై స్కూళ్ళల్లో ఎస్జిటి అంటే సెవెంత్ క్లాస్లో పిల్లలకి బోధన చేసే ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్ 8th 9th 10th की బోర్డ్ చేసే ఉపాధ్యాయుడు, జేఎల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కి, డిఎల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ బోధించే అధ్యాపకులు, అయితే గురుకులాల్లో కూడా 5 6 7 బోధించే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, 9 8 9 10 బోధించే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఇంటర్మీడియట్ వాళ్ళకి బోధించే జేఎల్, అలాగే డిగ్రీ వాళ్ళకి బోధించే డిఎల్. ఇలా పనిలో ఈ విధమైనటువంటి సర్దుబాటు ఉంటుంది. అయితే జీతభత్యాలు చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఎవరుతున్నారో వారి జీతానికి సమానంగా గురుకులాల్లో ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్కి ఉంటుంది. ఒకే బేసిక్ కలిగి ఉంటాయి ఇద్దరు కూడా. అలాగే సహజంగా ఉండే జేఎల్కి కంటే కూడా గురుకులాల్లో జేఎల్కి బేసిక్ అనేది 2 ఇంక్రిమెంట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే డిఎల్ కూడా సాధారణ డిఎల్ కంటే కూడా గురుకులాల్లో ఉన్న డిఎల్కి 2 ఇంక్రిమెంట్ అనేది బేసిక్ ఎక్కువ ఉంటుంది. అయితే జేఎల్ డిఎల్ అనేవి గురుకులాల్లో జేఎల్ డిఎల్ కంటే కూడా హోదాలో గెజెటెడ్ హోదా కాదన్నమాట. అంటే జనరల్ డిఎల్ అనేవి అవి గెజెటెడ్ ర్యాంకులు, గ్రీన్ పెన్, కానీ ఇక్కడ గురుకులాల్లో మాత్రం ఆ హోదా వాళ్ళకి ఇవ్వలేదు. ఇక పని స్వభావం చూసినట్లయితే ఇక్కడ గురుకులాల్లో చాలా సతరీస్లో సమయాలు మారిపోయి అంటే చేంజెస్ టైమింగ్ చేంజెస్ రావడం జరిగింది. అందులో భాగంగా మార్నింగ్ 9 టు ఈవినింగ్ 4:30 వరకు ఖచ్చితంగా పాఠశాల నిర్వహణ అనేది ఉంటుంది. అలాగే సాయంత్రం పూట ఒక 2 గంటల పాటు ప్రతిరోజు ఒక స్టడీ అవర్ అనేది ఉంటుంది. కానీ బీసీ గురుకులాల్లో మార్నింగ్ 7 నుంచి 1:30 వరకు పాఠశాల నిర్వహణ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటలు కానీ లేదా నైట్ 2 గంటలు కానీ ఏదైనా ఒక పూట ప్రతిరోజు ఒక పూట మాత్రం స్టడీ అవర్ నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే అన్ని గురుకులాల్లో కూడా నైట్ స్టే అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది అక్కడున్న సిబ్బంది సంఖ్యను బట్టి ఎన్ని రోజులకు ఒకసారి పడుతుంది అనేది నిర్ణయించబడుతుంది. 10 రోజులు 10 మంది ఉంటే 10 రోజులకు ఒకసారి ఒకళ్ళు స్టే ఉండాల్సి ఉంటుంది. ఒక 20 మంది ఉంటే 20 రోజులకు ఒకసారి స్టే ఉంటుంది. అలాగే సాధారణ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో కానీ జూనియర్ కాలేజీలో కానీ ఎక్కడ కూడా నైట్ స్టే లాంటివి ఉండవు. కానీ ఇక్కడ ఖచ్చితంగా నైట్ స్టే లాంటివి ఉంటాయి, అదొకటి మార్పు చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ సెలవులు ఏవైతున్నాయో అవి రెగ్యులర్ జాబ్లు మాదిరిగా వీటిలో మాత్రం డైరెక్ట్ హాలిడే అనేది ఇవ్వడం ఉండదు. ప్రస్తుతంగా ఆ హాలిడే రోజు హాలిడే డ్యూటీ అనేది ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ హాలిడే వచ్చింది, ఆ హాలిడే రోజు ఆ కరోనా సిబ్బందిలో ఒకరి డ్యూటీ వస్తుంది, నెక్స్ట్ ఇంకొక హాలిడే వచ్చినప్పుడు ఇంకొక సిబ్బందికి. ఇట్లా హాలిడేస్ అప్పుడు కూడా ప్రతి టీచరు ఒక 6 అవర్స్ డ్యూటీ ఒకరు చేస్తే 6 అవర్స్ డ్యూటీ ఇంకోళ్ళు చేసే పరిస్థితి ఉంది. అలా హాలిడేస్ డ్యూటీస్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సెకండ్ సండే లాంటివి గురుకులాల్లో ఉండదు. ఇక ముఖ్యంగా చెప్పాల్సి వస్తే జీతభత్యాలు సేమ్ బేసిక్ అనేవి ఎలా ఉందో చెప్పాను మీకు. దాంతోపాటు అలవెన్స్లు, మిగతా అలవెన్స్లు అంటే డిఏ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగికి ఎలా అయితే డిఏ వస్తుందో గురుకుల సొసైటీలో ఉద్యోగులు కూడా అదే డిఏ వస్తుంది. హెచ్ఆర్ఏ ప్రాంతాన్ని బట్టి హెచ్ఆర్ఏ అదే వస్తుంది. కటింగ్లు ఏవైతున్నాయో సెంట్రల్ పెన్షన్ స్కీమ్ ఏదో సిపిఎస్ కటింగ్ ఉంటుంది, అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. ఇలా కటింగ్లు మాత్రం యాక్సెస్గా ఉంటాయి. ఒకటే ఒకటే తేడా ఉంటుంది, అది జిఎల్ఐ అని ఉంటుంది, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. అది సొసైటీ ఉద్యోగులకు మాత్రం ఆ కటింగ్ అనేది లేదు, కానీ దానివల్ల వచ్చే ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మనం దాని బదులు బయట ఎల్ఐసి కట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ప్రభుత్వ ఉద్యోగాలకి మరియు సొసైటీ ఉద్యోగాలకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఇకపోతే సెలవుల్లో కూడా జనరల్గా మంత్లీ ఆడవాళ్ళకి 27 సెలవులు, అలాగే మగవారికి 22 సెలవులు, అలాగే మెటర్నిటీ హాలిడేస్ 6 నెలల పాటు, ఇలా ఇంకా ఏదైతే ఉన్నాయో జనరల్గా లేడీస్కి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా అన్ని సెలవులు యాజ్గా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలా అయితే ఉన్నాయో ఈఎల్స్ కూడా, మెడికల్ లీవ్లు కూడా సంవత్సరానికి 10 మెడికల్ లీవ్లు,
అలాగే ఈఎల్స్ ఎన్ఎల్యూస్ ఒక 6 ఇట్లా ఏదైనా ఒక డ్యూటీ సెలవుల్లో చేసినట్లయితే అంటే సెలవు రోజులు ఎండాకాల సెలవు రోజులో సెపరేట్ డ్యూటీ ఇస్తారు చేస్తే ఒక అదనంగా ఒక వేతనపు హాలిడే ఇస్తారు అలా అది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు వీళ్ళకి యాసిగా ఉంటుంది ఎక్కడ కూడా భద్రతా విషయంలో కూడా ఎస్ఆర్ కూడా సర్వీస్ రిజిస్టర్లో కూడా యాసిగా మెయింటైన్ చేయబడుతుంది ఎక్కడ కూడా భద్రత లేకపోవడం అనేది లేదు పూర్తి అంటే పూర్తి భద్రతతో ఉన్నటువంటి ఉద్యోగం ఒక ఏదైనా చెప్పాలంటే ట్రెజరీలో జీతాలు కూడా సొసైటీస్కి డైరెక్ట్గా ట్రెజరీ నుంచి జీతాలు పడే స్వభావం ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి సొసైటీ ఉద్యోగాలు అనేవి తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కాదేమో ఎక్కువ వరకు ఉంటుందేమో అదంతా ఒట్టి మాటండి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా పర్టికులర్గా ఎస్జీటీ స్థాయిలో వర్క్ చూసినట్లయితే చాలా మీరు ఆశ్చర్యపోతారు అంటే అన్ని దాదాపు 7-8 పాఠాలు కలిపి ఒకటే ఒక 2-3 పిల్లలు బాగా తక్కువ ఉంటే ఒకళ్ళే ఉంటారు 19 మంది లోపు ఉంటే 19 మంది కన్నా ఎక్కువ ఉంటే అలా 2 ఉపాధ్యాయులు 3 ఉపాధ్యాయులు ఉంటారు వాళ్ళే అన్ని రకాల ఎడిషనల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాంతో పోలిస్తే గురుకులాల్లో హాయిగా ఆడుతూ పాడుతూ తీసుకునే జాబ్ అది చాలా ఫెయిర్గా ఉంటుంది జాబ్ అనేది కాబట్టి అట్లా మీరు దయచేసి దాన్ని తక్కువ భావంతో ఎవరైనా నెగ్లెక్ట్ చేసే విషయం ఉంటే దాన్ని పక్కన పెట్టండి గురుకుల ఉద్యోగం అనేది వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న ఒక మంచి ఉద్యోగం ముఖ్యంగా చెప్పాల్సి వస్తే నేను గత 2 సంవత్సరాల క్రితం ఇలాగే గురుకుల ఉపాధ్యాయులు సంబంధించి సొసైటీకి సంబంధించిన జాబ్స్ ఎలా ఉంటాయి తక్కువగా ఉంటాయి వారి యొక్క స్వభావం తక్కువ ఉంటుంది అన్న వాళ్ళకి ఏ విషయం అయితే చెప్పానో అదే అంటే నిజమవుతూ వస్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అది ఎట్లా అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో చూసినట్లయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంటే 10th క్లాస్ వరకు ఉన్న హై స్కూల్స్ ఒక 3 ఉంటాయి 4 ఉంటాయి అలాగే ఎస్జీటీ స్కూల్స్ దాదాపు అవన్నీ మండలం మొత్తం చూస్తే ఒక 40 స్కూల్స్ అలా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ చూసినట్లయితే బీసీ గురుకులాలు పర్టికులర్గా బీసీ గురుకులాలు అనేవి ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది అంటే మీరు రాబోయే రోజుల్లో జాబ్ కొడితే మాత్రం మీ ఇంటికి దగ్గరలోనే మీ సర్వీస్ మొత్తం పూర్తి చేసుకునే ఒక మంచి అవకాశం అయితే ఉంది అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా పెరుగుతున్నాయి బీసీ స్కూల్స్ అయితే చెప్పనక్కర్లేదు చాలా పెరుగుతూ వస్తున్నాయి హాయిగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు ఇకపోతే నైట్ స్టే అనేది కొంచెం ఇబ్బందికర అంశం అయినప్పటికీ కూడా అందులో కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఖచ్చితంగా ఒక మినహాయింపు అనేది తీసుకురావడం జరుగుతుంది దానికి ఖచ్చితంగా నైట్ స్టే ఒకటి అలాగే స్టడీ ఈవినింగ్ స్టడీ అవర్స్ అప్పుడు ట్యూటర్స్ ఒకటి ఈ వ్యవస్థని సరి చేయడం కోసం ఆ ఇబ్బంది కూడా లేకుండా చేయడం కోసం ప్రభుత్వం ఏదో ఒక ఆల్టర్నేటివ్ అంటే సొసైటీ రూల్స్ ప్రకారంగా అలా ఉంది తప్ప ఏదో ఒక ఆల్టర్నేటివ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసేదాన్ని ఒక అంచనా అయితే ఉంది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఒక విధంగా చెప్పాలంటే సో మిత్రులారా మీరు సీరియస్గా తీసుకోండి డిఎస్సి టీఆర్టీ 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 అనమాకండి దాని యొక్క నిరీక్షణలో మీ సమయానంతా వేస్ట్ చేసుకొని అదప్పుడు అది వచ్చినప్పుడు చూద్దాం అది వచ్చినప్పుడు చూద్దాం అంటే అది వచ్చినప్పటికి కూడా అందులో ఉన్న ఎస్జీటీ పోస్టు మనకు అందుబాటులో ఉన్నప్పుడు కూడా వర్క్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మిత్రులారా దానికంటే కూడా గురుకుల దానికంటే ముందు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని హాయిగా చేసుకోవచ్చు చాలా ఫెయిర్గా క్లియర్ కట్గా ఉండేటువంటి జాబ్ కాబట్టి మీరు ఎటువంటి అపోహలు అనేది పెట్టుకోవద్దనేది చెప్పేందుకు ఈ వీడియో మనకు మంచి అంశంతో మళ్ళీ కలుస్తున్నాం ప్రసారం నమస్తే.